భక్సింగ్ గారు చెన్నైలో ఉన్నప్పుడు జెహోవా శామలో ఒక వ్యక్తి వచ్చాడు. మీ గురించి ఒక పుస్తకం రాశానండి, చదవండి అన్నాడు. తీశాడు. బాగా చదివిన తర్వాత ఒక మాట అన్నాడు, డియర్ బ్రదర్ ప్లీజ్ డూ సమ్ ఫేవర్ అన్నాడు. మీరు నాకు ఒక సాయం మీరు చేస్తారని అంటే ఏమో ఏం చేయమంటారో చేయండి, సిద్ధంగా ఉన్నా, నా ఆశతో ముందుకొచ్చినా అంట. ఏదో చెప్తాడు ఇంకా ఏదో అని. సింప్లీ బ్యాన్ దిస్ బుక్ అన్నాడు ఆయన. నా గురించి రాసిన ఈ పుస్తకాన్ని దయచేసి ముద్రించక దీన్ని ఆపేసేయండి అన్నాడు. ఏం పుస్తకం తెలుసా? బట్టర్ సింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఇండియా, డేనియల్ స్మిత్ అనే దైవజనుడు రాశారు. నేను పొరపాటున ఆ స్థలంలో ఉండి ఉంటే రాసి ఇంకా 4 పాయింట్లు ఉన్నాయి, కూర్చో కొంచెం రాస్తే నా గురించి నీకు చెప్పాలా? నువ్వు తెలిసింది కొంచెమే రాసావు, తెలియంది చాలా ఉంది, నా అనుభవం చాలా గొప్పది, కూర్చో. కూర్చోబెట్టి అర్ధరాత్రి వరకు చెప్పేవాడిని నేనైతే. అనొటేషన్ జతపరచబడి పుస్తకం ఒకటి కంపెనీ ఎడిషన్ వచ్చేది మనకి. అందుకే సియోని గీతంలో వితిన్ బ్రాకెట్స్, నూతనముగా చేర్చబడినవి పుస్తకాలలో పాటలు చేర్చబడడం దైవికమే, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. కానీ సాక్ష్యం దగ్గరికి వచ్చేసరికి అంటాడు ఆయన, ఈ పుస్తకాన్ని దయచేసి ముద్రించక ఏం చేయాలా? దిస్ బ్యాన్ దిస్ బుక్. అందుకే తను ప్రసిద్ధి కావడం ఈయన ఇష్టం లేక ఒకనొక సందర్భంలో ఒక దైవజుడు చెప్పారు, భక్సింగ్ గారికి స్వస్థపరిచే వరం ఉంది, ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వాడు స్వస్థత పొందుతూ ఉంటే ఈ స్వస్థతకే జనాలు వస్తారేమో అని భయపడి, ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన ఈ స్వస్థత వరాన్ని మరలా నీవే తీసుకురమని ప్రార్థన చేశారంట. ఎవరు చేస్తారు? చేసే పనిని బట్టి పబ్లిసిటీ పాపులారిటీ వస్తుందంటే దాని కొరకు అరువులు చాచి పరిగెత్తుకుంటూ వెళ్తామే. వద్దు కాదు లేదు అని తన్ను తాను ప్రసిద్ధి చేయబడడానికి ఇష్టపడక తన్ను తాను వెనకకి వెళ్ళి దాగి ఉండే ఎంత గొప్ప లక్షణము దైవజనునికి ఉంది. ఏం నేర్చుకుంటున్నాం మనము? పబ్లిసిటీ కొరకు పాపులారిటీ కొరకు అరువులు చాచి పరిగెత్తే నీకు హెచ్చరిక, ఇట్స్ నాట్ ఎ సైన్ ఆఫ్ స్పిరిచువల్ బిబ్లికల్ క్యారెక్టరిస్టిక్స్. ఒక ఆత్మీయునికి బైబిల్ అనుసరించే ఒక క్రైస్తవుడికి ఉండవలసిన నైజం కాదు ఇది. సింప్లిసిటీ ఈజ్ అవర్ నేచర్. ఎంతో సరళంగా మనల్ని మనము తగ్గించుకొని దీనులుగా దాగి ఉండడమే దైవికమైన లక్షణం. దాన్నే దేవుడు నిన్ను నన్ను కోరుతాడు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రవారిలో కూడా ఈ మాటను నీకు నాకు జ్ఞాపం చేశాడు. ఇది 6వ సంగతి సుగుణంగా మనం చూస్తాం. మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ, ఎంతో సరళత్వము, దాగి ఉండే అనుభవం, తన ప్రసిద్ధి కావడానికి ఇష్టపడక దాగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఫిలిస్తీయుడనే సున్నతలేను అనుకున్న లక్షణము తన్ను తాను కనపరుచుకున్నట. కానీ కనపరుచుకునే నైజాన్ని కాక సున్నతి కలిగిన ప్రజలుగా ఉండి దాగి ఉండి దేవుడు హెచ్చించు పర్యంతము బలస్థమైన చేతుల కింద దయన మనసుతో సాగిపోవడానికి దేవుడు సాయించనిగాక. 7వది చివరిది 10వ అధ్యాయం 27వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము